हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मुंदुगा मी अंदर की श्रीरामनवमी शुभाकांक्षलु नेनु मा इंट्लो सिंपल गा चेसुकुन्ना श्रीरामनवमी पूजनी मी अंदर तोटी शेर चेसुकोवालनुकुंटुन्नानु अंदुकानु नेनु ओक चिन्न वीडियोनि तीसानु आ वीडियोनि इप्पुडु मी मुंदु उंचुतानु पंडुग काबट्टि नेनु चाला उदयान्ने निद्र लेचानु ई रोजु अलागे बयटंता क्लीन चेसुकोनी गुम्मं कूडा పసుపు కుంకాలతో పూజించుకొని వాకిట్లో ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలను పెట్టుకొని అలాగే గుమ్మానికి ఇరువైపులా ఓంని స్వస్తికిని రెడీ చేసుకొని స్నానం చేసి వచ్చి తులసి కోటకు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని రాత్రి క్లీన్ చేసిన స్టవ్కి పసుపు పూసి బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసి ఉంచుకున్నాను. ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్నా కూడా పసుపు పూసి బొట్లు పెట్టుకోవాలి ఎవరైనా కూడా. ఇప్పుడు తోరణాన్ని రెడీ చేస్తున్నాను. అలాగే తోరణం అనేది ఎవరైనా కూడా మామిడాకులతోటే రెడీ చేసుకుంటారు. మామిడాకులు నాకైతే అవైలబుల్ లో లేవు. అందుకని నేను ఇక్కడ తమలపాకుల్ని కడుతున్నాను. మామిడాకులకు బదులుగా తమలపాకులను కూడా కట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఏ ఒకేషన్స్ కి మంచి పండగలకి దేనికైనా కూడా తోరణం అనేది ఉండాలి వాకిలి ముందు. ఇక్కడ నేను గుమ్మానికి సరిపడా తోరణాన్ని కట్టి రెడీ చేశాను. ఈ తోరణాన్ని ఇప్పుడు వాకిలికి కడుతున్నాను. తోరణం కట్టుకున్న తర్వాత బంతిపూల మాలని కూడా వాకిట్లోకి కడుతున్నాను. బంతిపూల మాల వాకిట్లోకి కడితే గుమ్మం చాలా అందంగా ఉంటుంది. ఇది రెడీ అయిన తర్వాత దేవుడికి నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. పొంగలి కోసం పెసరపప్పు బియ్యాన్ని కడిగి ఉంచాను. అట్లాగే వడపప్పు కోసం చాయ పెసరపప్పును కూడా కడిగి ఉంచాను. పానకానికి బెల్లం తురుమని పెప్పర్ పౌడర్ని ఇలాచీని ఒక గిన్నెలోకి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉంచాను బెల్లం నానటం కోసం. అలాగే పొంగలి పెట్టుకోవడానికి గిన్నెకి పూజించి ఉంచాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి దానిలోకి పాలని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాలు పొంగించి పొంగలిని చేసుకోవాలి. ఈరోజే కాదు మనము ఎప్పుడైనా కూడా స్టవ్ ఆన్ చేసినప్పుడు నిద్ర లేవగానే ముందుగా పాల గిన్నెనే పొయ్యి మీద ఉంచుకోవాలి. అలాగే పొంగలంతా రెడీ అయిన తర్వాత దించుకునే ముందు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాతనే స్టవ్ పై నుంచి పొంగలి గిన్నెని దించుకోవాలి. ఇప్పుడు పొంగలి కూడా రెడీ అయింది. ఇప్పుడు వడపప్పు పానకాన్ని కూడా రెడీ చేస్తున్నాను. వడపప్పు నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసివేసి ఒక బౌల్లోకి తీసుకొని పెసరపప్పుని దాంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చిని మామిడి ముక్కలని సాల్ట్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే వడపప్పు చాలా టేస్టీగా రెడీ అవుతాయి. ఇప్పుడు పానకంలో ఉన్న బెల్లం కూడా బాగా కరిగి ఉంటుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇలాచీలో ఉన్న అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. పానకము వడపప్పు పొంగలి రెడీ అయింది. ఇప్పుడు పూజకు సిద్ధం చేస్తున్నాను. దీపారాధన కుందిలో ఒత్తులు ఉంచి నూనె ఉంచి ఉంచాను. అలాగే సీతారాముల ఫోటోకి కనకాంబరం మాలను సమర్పిస్తున్నాను. సీతాదేవికి కనకాంబరం పూలంటే చాలా ఇష్టము. అలాగే మిగిలిన అన్ని ఫోటోలకు కూడా పూలని అలంకరిస్తున్నాను. మా ఇంట్లో అయితే లైట్ డిమ్ముగా ఉంది దేవుడి మందిరం, అందువల్ల కొంచెం డల్గా ఉన్నది. ఇలా మొత్తం పూలను రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయని తాంబూలము రెండు అరటి పళ్ళను కూడా సమర్పిస్తున్నాను. ఏ పూజ అయినా కూడా మన భక్తి శక్తి అనుసారంగా పూజని చేసుకోవాలి. ఎలా చేసుకున్నా కూడా దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఇప్పుడు ఒక ఒత్తిని వెలిగించుకొని ఆ ఒత్తితోటి కుందిలోని ఒత్తులని వెలిగించుకోవాలి. ఎప్పుడైనా డైరెక్ట్గా కూడా మనము అగ్గిపెట్టెతోటి వెలిగించుకోకూడదు. అలాగే దూపస్టిక్ను కానీ సాంబ్రాణి కడ్డీలను కూడా ఇలాగే వెలిగించుకొని ధూపాన్ని చూపించుకోవాలి. ఇప్పుడు కుంది కింద ప్లేటుని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తారు. అక్కడ ఒక పువ్వుని ఉంచుకొని ప్రమిద కింద ప్లేటులో నాలుగు అక్షతలను ఉంచుకొని పైన కుంకుమ బొట్లు పెట్టుకొని ఆచమనం చేసుకున్న తర్వాత శ్రీరామచంద్రమూర్తిని యొక్క అష్టోత్తరాన్ని అలాగే సీతాదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకొని పూలని అక్షతలని సమర్పించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మనం చదువుకునే శ్లోకం ఏమిటంటే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని మూడు సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చదువుకున్న ఫలితం వస్తుంది. ఇలా ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఓం భూర్భువ సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. తర్వాత ఇప్పుడు హారతిని ఇవ్వాలి. ఓం హిరణ్యపాత్రం మధోపూర్ణం దదవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ముభారతి ఏకదైవ యజమాన ఆయుస్తేదో దదాతి
కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో పెద్దలు పిల్లలు అందరినీ పిలిచి హారతినివ్వాలి. హారతి కళ్ళకద్దుకోవాలి. అలాగే మా ఇంట్లో నాకు మనవళ్ళు ఉన్నారు, దగ్గర కూర్చొని హారతికి దగ్గరికి వచ్చి కళ్ళద్దుకుంటూ ఉన్నారు. అందరూ కూడా పిల్లల్ని దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు పూజ అంతా పూర్తయింది. కరోనా మహమ్మారి ప్రపంచం అంతా కూడా భయపెడుతూ ఉన్నది. ఈ కరోనా పోవాలని ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోవాలి. నేను అలాగే దండం పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రసాదాలని ఇంట్లో అందరికీ పంచిపెట్టుకోవాలి, పిల్లలకి పెద్దలకి. నాకైతే ఇప్పుడు పూజ అయిపోయింది, లంచ్ టైం అయింది, లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక నేను లంచ్ కోసం ముందుగా బియ్యాన్ని వండి పెట్టి ఉంచాను. అన్నం రెడీ అయ్యింది. దాన్ని ఇప్పుడు పులిహోర పెరుగన్నంగా చేస్తున్నాను. ఎక్కువ ఐటమ్స్ చేయకుండా సింపుల్గా చేసేస్తున్నాను. ఆల్రెడీ పొంగలి ఉన్నది కాబట్టి, మామిడికాయల సీజన్ కాబట్టి మ్యాంగో రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎక్కువగా అప్పుడప్పుడు కూడా చేస్తుంటాను. అందుకని ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. పులిహోర కూడా రెడీ అయింది. ఇప్పుడు పెరుగన్నాన్ని కూడా రెడీ చేసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. పెరుగన్నం కూడా రెడీ చేస్తున్నాను. పండగ కాబట్టి కొంచెం ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటే హార్డ్ వర్క్ అవుతుందని నేను చేయలేక సింపుల్గా చేస్తున్నాను. పులిహోర రెడీ అయింది, అలాగే పెరుగన్నం కూడా రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని అందరికీ వడ్డిస్తున్నాను. నేనొక్కసారి టేస్ట్ చూసి ఏదైనా తక్కువైనా కూడా కలుపుకొని అప్పుడు అందరికీ వడ్డిస్తాను. పులిహోర పెరుగన్నం ఎంతో టేస్టీగా ఉన్నాయి. మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు.